జిల్లాలో దళిత గిరిజన సమస్యలపై మాలమహానాడు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ను ఎస్పీని జిల్లా మంత్రులను అనేక సార్లు కలిసి వినతి పత్రాలను ఇవ్వడం జరిగిందని జిల్లాలో ఇద్దరు ఎస్సీ ఎస్టీ ఎస్డీపీలు ఉండాలని ఎస్సీ ఎస్టీ కేసులు వెంటనే పరిష్కరించాలని మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని నియమించాలని దానిని 3 నెలలకు ఒకసారి సమావేశపరచాలని ఎన్నిసార్లు ప్రాధాయపడినా ఉపయోగం లేక మాలమహానాడు ఆధ్వర్యంలో అన్ని దళిత గిరిజన ప్రజా సంఘాలతో త్వరలో కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిస్తామని బిల్లా వసంతరావు తెలిపారు। आंध्र राष्ट्र में दलित एक्वे जिला प्रकाश जिला जिले में दलित गिरीजन चला एक्व प्रातम प्रकाश जिला एससी एसटी पै जो दाड़ी मैं एनो सारू रिप्रजेशन जरूत वीट एससी एसटी अट्रासीटी केसल जी के पट्टुक नाड़ी जि गत इधर डीएसपी उसीपी लेरनी एसपी गार मे को जी एवरू पट्टुकने नाड़ जिले इधर मंत्री आदिमल सुरेश बालने श्रीनिवास रेड्डी गारिनि कल विनत पत्र जरूर కానీ వాళ్ళు కూడా నిమ్మకు నీరెక్కినెత్తి ఈ దళితులపై జరుగుతున్న దాడులను గురించి అట్రాసిటీ కేసుల గురించి మాకు జరుగుతున్న అన్యాయాల గురించి మేము చెప్తా ఉంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు గనుక కలెక్టర్ ఆఫీసుని ముట్టడి చేస్తామని 1000 మంది దళితులతోటి కలెక్టర్ ఆఫీసుని ముట్టడి చేసి మా యొక్క కోరికలు నెరవేర్చుకోవాలని మేము కలెక్టర్ గారికి వినవిస్తూ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాము। మేము మాలమహానాడు దర్మన ఎస్పీ గారిని కలిసాము కలెక్టర్ గారిని కలిసాము వాళ్ళు మాకు ఏమీ ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి త్వరలో कलेक्टर मुटड़ी ने अंदर की मैं विनत पत्र का वील द्वारा यायम जरूर का अंदकनी राष्ट्र अद्यक्ष श्री बिल्ला वसंतराव गारु मालमहानाडु अद्यक्ष आयन सारथ्य आयन तो मैं कलेक्टर मुटड़ी चस्ता मीडिया द्वारा मैं तेयपर मुद्दा अरेस्ट अन्नी మాయమాటలు చెప్తానే ఉంటారు ఎస్పీ గాని డిఎస్పీ గాని కలెక్టర్ గాని ఈ మంత్రులు కూడా సూచిస్తూ ఉన్నట్టు నిమ్మక నీరెక్కుతూ చూస్తా ఉన్నారు। ఈ రోజు దేశంలో 80% గా ఉన్నటువంటి దళితులు ఈ రోజు ఓట్లేబెట్టే ఈ గవర్నమెంట్ వచ్చిందనేది మర్చిపోవద్దు। రేపు కూడా ఇదే విధంగా దళితులకు అన్యాయం జరిగితే మాకు ఉన్నటువంటి కోరికలు నెరవేర్చకపోతే ముందు రోజుల్లో మా సత్తా ఏందో చూపిస్తామని చెప్పని మాలమహానాడు తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం।